ఇంటి దగ్గరే కూర్చొని గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఆన్లైన్ శిక్షణ పొందవచ్చు మాస్టర్ అడ్వైజ్ యాప్ తో. కోటం శ్రీధర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేశారు, నా దగ్గర ఎవిడెన్స్ ఉందని చెప్పి ఏదో మాట్లాడారు. మేమైతే ఒకటి క్లియర్గా చెప్తా ఉన్నాం, అది ఫోన్ ట్యాపింగ్ అయితే జరగలేదు. అతను స్నేహితుడితోటి ఏదైతే మాట్లాడాడో ఆ స్నేహితుడు రికార్డింగ్ చేసినటువంటిది రికార్డింగ్ని మా కాంగ్రెస్ నాయకుడికి అక్కడ నెల్లూరులో ఇస్తే ఆ నాయకుడు హైకమాండ్కి పంపించడం జరిగింది. దాన్ని ఈ రకంగా మాట్లాడటం ఎందుకని చెప్పి మన సీతారామన్ గారు మాట్లాడటం జరిగింది తప్ప ఫోన్ ట్యాపింగ్ జరిగింది మాట వాస్తవం కాదు. దీనికి దేనికైనా ఛాలెంజ్ చేస్తున్నాం, ఇది 100% ట్యాపింగ్ కాదు అది శ్రీధరెడ్డి గారు తెలుసుకోవాలని కూడా తెలియజేసుకుంటాను. అవసరమైతే అతని స్నేహితుడిని కూడా తీసుకొచ్చి ఇది వాస్తవమా కాదో మాట్లాడుకుంటే అతనికి తెలిసి వస్తుంది కూడా తెలుసుకోవచ్చు. ఆయన ఇప్పుడు జగన్ గారి వల్ల 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఇప్పుడు కంఫర్టబుల్గా ఉన్నాడు అక్కడ. ఎలా ఏ రకంగా ఉన్నావు నువ్వు? ఈ రకంగా 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు అంటే ఎవరి వల్ల అయ్యావు? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయ్యావు. మరి అది మర్చిపోవద్దు. ఓకే, నీకు ఇష్టపడలేదు పోయిట అంతేగాని కావాలని ట్యాపింగ్ అని ఏదో చెప్పి జనాలు ఇంకా ఎమ్మెల్యేని కూడా ఏదో రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేయటం ఇదంతా మంచి పద్ధతి కాదు. ఇది నిజంగా అతను ఈ రకంగా మాట్లాడటం మంచి పద్ధతిగా చెప్తా ఉన్నాం. అది నిజంగా ట్యాపింగ్ అయితే మేము రాజకీయాలను చోదిమిస్తాం, లేకపోతే నిర్మిస్తాడో చెప్పుకున్నట్టు. ఎందుకు ఈ రకమైన మాటలు మాట్లాడటం? పోయేవాడు పోవాలా అంతే. ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు, ముఖ్యమంత్రి నేను ఢిల్లీ గారు ఇవన్నీ చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు దాని మీద చూసి తప్పకుండా ఏం చేయాలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు, తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. ఏమని ఫిర్యాదు చేస్తారు ఆయన మీద? ఆయన ఫిర్యాదు చేసుకోవాల్సిందే. ఏం ఫిర్యాదు చేస్తాడు? రికార్డింగ్ వాళ్ళ స్నేహితుడు రికార్డింగ్ చేసింది తీసుకుపోయి క్యాసెట్ ఇస్తాడా? ఏం ఫిర్యాదు చేస్తాడు? ఎవరు ఎవరిని బెదిరిస్తారు? అంటే వాళ్ళకి ఎంపీలు పార్లమెంట్ కూడా లేదు, మరి మంత్రులకి మంత్రులు ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మేము ట్యాపింగ్ జరుగుతుందని మంత్రులు చెబుతారా? ఏంటిది అతను చెప్తే కూడా మీరు అతను అడిగిన దానికి సంబంధం చెప్పాలంటే ఇంకా మా వల్ల కాదు. ఏం అవమానించిందండి? నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా ఏలు పెట్టారా? ఎక్కడన్నా ఏలు పెట్టారా? ఎవరన్నా ఆయన సంబంధించిన దాంట్లో ఎవరన్నా ఏలు పెట్టి వేరే మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఏలు పెట్టి ఏమన్నా చూపించారా? వాళ్ళు ఎమ్మెల్యే ప్రకారం జరిగినాయి. ఏ పదవులు కానీ ఎవరైనా కానీ ఆయనకు సంబంధించిన వాళ్ళు కాకుండా ఎవరికి ఇచ్చారా? అంటే నాకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి నన్ను అవమానించారా? నెల్లూరు జిల్లాలో ప్రతి వాళ్ళు ఇప్పుడు 5 సార్లు 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన 5 సార్లు గెలిచిన ఆయన కోవూరు, ఆయన ఆశించుతారు కదా మంత్రి పదవి. నాకు మంత్రి పదవి ఇవ్వలేదు, నాకు స్పీకర్ అని ఇవ్వలేదు అని అంటే నేను ఏం చేయాలి? అందరికీ యాడ్ ఇస్తారు సీఎం గారు, మాకు మంత్రి పదవి తీసేశారు, మేమన్నా నాకు కూర్చోలేదా? 5 సార్లు ఎమ్మెల్యే ఎవరికైనా ఉండాలా, ఓపిక ఉండాలా? పార్టీ మన పైకి తీసుకొచ్చింది. అందులో ఆయన అయితే పర్టికులర్గా చాలామంది వ్యతిరేకించారు ఆ రోజు జిల్లాలో అంటే టికెట్ ఇచ్చేదానికి పెద్ద నాయకులందరూ. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పర్టికులర్గా శ్రీధర్కి ఇవ్వాల్సిందని చెప్పి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయంలో నాకు అదే శ్రీధర్ రెడ్డి నాకు నతడు బాగా క్లోజ్గా ఉంటాడు అది కూడా చెప్తా ఉన్నా. నతడు బాగా క్లోజ్గా ఉంటాడు, మొన్నటి దాకా 4 రోజుల క్రితం దాకా మాట్లాడినాడు నతడి. బట్ ఇది కరెక్ట్ కాదు, పోవాలనుకుంటే పోండి, ఎవరు కావడం కానీ నెపం వేసి ఏదోటి ట్యాపింగ్ అనేది పెట్టి ఎమ్మెల్యేలు అభ్రత భావం తీసుకురావడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు ట్యాపింగ్ అనేది? నిన్న శ్రీధర్ రెడ్డి, ఆనంద రామనారాయణ మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరు తెలుగుదేశం పోటానికి పోయేవాళ్ళు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా పార్టీలో ఉండి సీఎం గారితో మా ట్యాపింగ్ జరిగిందని ఎందుకు చెప్పలేదు ఆయన? ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఈరోజు బయటకు టీడీపీ పోతున్నాడు కాబట్టి ట్యాపింగ్ జరిగిందని చెప్తున్నాడు, ఈరోజు చెప్తున్నాడు. మొదలు నేను చెప్పలా మొదల ఇప్పుడు అక్కడ మంత్రి ఉన్నాడు 2 జనవరి 2nd ఆ రోజు అని చెప్పుండొచ్చు కదా సీఎం గారికి. మా 3 నెలల నుంచి ట్యాపింగ్ జరుగుతున్నాను మాట్లాడినాడు. సీఎం గారిని కలిసినప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాను ఎందుకు చెప్పలేదు? అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రకంగా మాట్లాడండి అని చెప్పి పైనుంచి ఇస్తున్నారు, అది వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంతే తప్పితే వేరేది కనపడలా. ఇప్పుడు గిద్దలు వచ్చాడని చెప్పించాడు కొంచెం చూడండి. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు మేము ప్రొటెక్షన్ తగ్గిలేదని చెప్పించారు, అది సీఎం గారు నిర్ణయిస్తారు. గిరిధర్ రెడ్డి ఇన్ఛార్జ్ పదవి అనేది
మేమేమి ఆఫర్ చేయలే. అతనే వచ్చి నాకు ఇన్ఛార్జ్ ఇస్తే మా అన్న తప్పుకుంటాడు అని నా దగ్గరికి ఒంగోలుకు రావటం జరిగింది. అప్పుడు నేను ఒకటే చెప్పా, అట్లా అంటే నేను సీఎం గారితో ఈ రకంగా నువ్వు చెప్తే నేను సీఎం గారితో మాట్లాడినాయా. శ్రీధర్ రెడ్డి ఫోన్ చేసి నాకు చెప్పిన పనులు అక్కడ లోకల్ ఉన్న మినిస్టర్కి గోవర్ధన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మా తమ్ముడికి ఇన్ఛార్జ్ ఇస్తే నేను తప్పుకుంటానని చెప్తే అప్పుడు సీఎం గారితో మాట్లాడతానని చెప్పాను. వాళ్ళు వచ్చి అడిగితే చెప్పాను తప్పితే వేరేదే వాళ్ళిద్దరు విడదీయాలని మాకు అవసరం లే. మా క్యాండిడేట్ లేకపోతే కదా మళ్ళీ ఆయన కోసం మనం మాట్లాడొస్తాం. వాళ్ళు వచ్చి అడిగితే చెప్పాము, దానికి మా అన్నదమ్ముని విడదీస్తున్నారని మాట్లాడటం ఎంతవరకు సబు సరే. ఏదైనా పాలిటిక్స్ అనేది ఫెయిర్గా ఉండాలా, ఏదైనా ఉన్నది మాట్లాడ కానీ ఏదో ఒకటి బురద తల్లి ఏదో మాట్లాడి పక్కు పోవటం పోవాలనుకుంటే పో అంతే.